వ్యూయర్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. TV5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. 11,900 పాయింట్ల దిగువన నిఫ్టీ కొనసాగుతుంది. కొన్ని అంటే మనం లాస్ట్ వీక్ కూడా అనుకున్నాం, పీక్ లెవెల్ ఏంటంటే 11,980 లెవెల్స్ పైన నిలబడలేకపోయినంత కాలం, అంటే 980 లెవెల్స్ ని టెస్ట్ చేసింది 4-5 సార్లు, బట్ అక్కడ పైన నిలబడలేకపోతుంది. పీక్ లెవెల్ దగ్గర సెల్లింగ్ రావడం మనం చూస్తున్నాం. ఈసారి కూడా మనకు అదే కనిపిస్తుంది, 11,880 లెవెల్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో నిఫ్టీ కోట్ అవుతుంది. ఇదే సమయంలో మనకి డేటా పాయింట్స్ నెగిటివ్గా వస్తున్నాయి. లైక్ ఈసారి బిలో 5% కంటే తక్కువగా జీడిపి నమోదు కావచ్చు అనే అంచనాలు చాలా గ్రోత్ ఉందో, ఇప్పుడు ఆ స్థాయిలకి లోన్ గ్రోత్ మనకి కూడా వస్తుంది. సో అన్ని డేటా పాయింట్స్ నెగిటివ్గా వస్తున్నాయి. సో ఇవన్నీ మార్కెట్స్ని పైకి తీసుకెళ్లడంలో కాస్త విఫలం అవుతున్నట్టు చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఎంత ప్రోత్సాహకరంగా ఉంది అని వాళ్ళు చెప్పుకున్నప్పటికీ, సంస్కరణల దిశగా మేము చాలా పటిష్టంగా ఉన్నాం, మరిన్ని సంస్కరణలకు తీసుకొచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, బట్ డేటా పాయింట్స్ అందుకు సహకరించట్లేదు. సో ఒకవేళ నోమురా అనుకుంటున్నట్టు లేకుంటే SBI అనుకుంటున్నట్టు బిలో 5% కనుక జీడిపి నమోదు అవుతే మేబీ మార్కెట్స్లో మరింతగా స్టీప్ ఫాల్ ఉండే అవకాశం కనిపిస్తుంది, మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవాళ స్పెసిఫిక్గా చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రెండు ఆల్మోస్ట్ 1% దాకా నష్టాలు ఉన్నాయి. ఆటో ఒకటే కాస్త పర్వాలేదన్నట్టుగా ఉంది. మిగిలిన అన్ని రంగాల షేర్స్లో నమ్మకాలు ఒత్తిడి బాగా ఉంది. ఫార్మా, PSU బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్ అన్నింటిలోనూ బాగా సెల్లింగ్ ప్రెజర్ ఉంది. మీడియా రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ ఉంది. మేజర్గా ఇవాళ మనకి సన్ టీవీ రిజల్ట్స్ ఆశించిన స్థాయిలో రాలేదు, దీంతో అట్లీస్ట్ 10-11% దాకా సన్ టీవీలో డిప్ వచ్చింది. డిష్ టీవీ, జీ లాంటి స్టాక్స్ కూడా బాగా నష్టాలు ఉన్నాయి. జీ 5% నష్టాలతో కోట్ అవుతుంది. కాస్త లాభాల్లో ఉన్న స్టాక్స్లో ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి, బ్రిటానియా, HDFC AMC, ఆల్కెమ్ ల్యాబ్స్, ఆర్నామ్ 10% దాకా పెరిగితే, మహానగర్ గ్యాస్ 6%, ఇండియన్ హోటల్ 6%, BDL, ICICI సెక్యూరిటీస్, ఇండియా మార్ట్, ఎడిల్వైజ్ లాంటి స్టాక్స్ అబౌవ్ 5% దాకా గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. ఇక వీక్ అవుతున్న కౌంటర్స్లో మహీంద్రా CAE ఒకటి, ఇండియా బుల్స్ హౌసింగ్, నాల్కో, ధంపూర్, NCL ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో 5% దాకా వీక్నెస్ ఉంది. సో ఐడియా గురించి మనం పదే అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, ఇప్పటికి కూడా ఐడియా 3-3.5 రూపాయలు దొరుకుతుంది. సో వరల్డ్స్లో టాప్ మోస్ట్ కంపెనీ ఇది, మళ్ళీ బాగా పెరగచ్చేమో అన్న అంచనాలు ఉంటే మాత్రం పూర్తిగా ఆ మబ్బుల్లో నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏకంగా వొడాఫోన్ యాజమాన్యమే ఇండియాలో వొడాఫోన్ని నడిపించే పరిస్థితి ఉందో లేదో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి ఉన్నామని చెప్పి మేనేజ్మెంట్ బయటకు వచ్చి చెప్పింది. సో ఈ కంపెనీ మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యంలో ఈ స్టాక్స్ జోలికి వెళ్ళడం మాత్రం ఏమాత్రం సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఆ నోట్తో అన్లిస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ముతాఫీ సార్. సో మ్యాక్రో నంబర్స్ ఒకటి చూస్తే కాస్త నెగిటివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన చాలా పాయింట్స్, డేటా పాయింట్స్ లైక్ జీడిపి అనుకోవచ్చు, IIP నెంబర్స్ అనుకోవచ్చు, లోన్ గ్రోత్ అనుకోవచ్చు, ఇవన్నీ కాస్త ఒక బ్యారియర్లా కనిపిస్తున్నాయి నిఫ్టీ పైకి వెళ్ళడానికి. సో మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ కాస్త హెడ్విండ్స్ ఎదురయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు ఈ టైంలో? వన్ షుడ్ బై అండి, డెఫినెట్లీ. సి, మీరు చెప్పే డేటా పాయింట్స్ మ్యాక్రో డేటా పాయింట్స్, ఎక్స్టర్నలీ ఆర్ డొమెస్టిక్ వీక్ డేటా పాయింట్స్ ఉన్నాయి. ఎక్స్టర్నలీ ఐ థింక్ మనకి FII ఫ్లోస్ బాగున్నాయి, అండ్ ఐ డోంట్ థింక్ అమెరికాలో కానీ ఎక్కడ కానీ US చైనా ట్రేడ్ వార్స్ కానీ నథింగ్ హాజ్ ఎఫెక్టెడ్ దోస్ మార్కెట్స్. సో ఆ కారణం మూలాన మనకి ఎక్స్టర్నల్ పాయింట్ డేటా పాయింట్స్ ఒకటి, అండ్ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ ఇన్ ఇండియా మేబీ నాట్ గుడ్. సో ఇది ఒక ఊరట కలిగిస్తుంది. దీనికి ఇంకొక 2020 మార్చ్ లోపల ఇంకో 0.5% ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుంది బై RBI అని చెప్పి, అండ్ ఎప్పుడైతే మనకి ఈ వీక్నెస్ కొనసాగుతుందో ఎకానమీలో డెఫినెట్లీ గవర్నమెంట్ ఇంకా చాలా చర్యలు చేపడుతుందండి ఇన్ ఆర్డర్ టు ఫాస్ట్ ట్రాక్ ద ఎకానమీ. అండ్ మనకి వీఆర్ జస్ట్ ఆల్మోస్ట్ అబౌట్ 3 మంత్స్ అవే ఫ్రమ్ ద బడ్జెట్. అంతే, మనకి నెక్స్ట్ మంత్ నుంచి వీల్ స్టార్ట్ నాయిస్ అబౌట్ ఆల్ ఇండస్ట్రీ హెడ్స్ మీటింగ్ ఫైనాన్స్ మినిస్టర్. ఎవరికి కావాల్సిన వాళ్ళు దే విల్ గివ్ దెమ్ ఎ విష్ లిస్ట్, అండ్ గవర్నమెంట్ వాళ్ళు ఏ సెక్టర్కి ఏం చేయాలనేది, దే విల్ బి లాడ్ ఆఫ్ యూనో మీటింగ్స్ ఇన్ అండ్ అరౌండ్ ఓవర్ ద నెక్స్ట్ 2 మంత్స్. సో కంప్లీట్లీ ఇంకా పాలిటిక్స్ నుంచి అండ్ డొమెస్టిక్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డేటా పాయింట్స్ దగ్గర నుంచి నౌ ద మార్కెట్ విల్ స్టార్ట్ లుకింగ్ విత్ ఆప్టిమిజం టువర్డ్స్ బడ్జెట్ అండ్ డెఫినెట్లీ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్. అండ్ మార్కెట్కి ఏదైనా వాళ్ళు డైరెక్ట్లీ రాయితీలు ఈసారి బడ్జెట్లో అన్నా ఇస్తారా, అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మళ్ళీ తీసేయడం కానివ్వండి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో ఏమైనా సవరణలు చేయడం, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తీసేయడం, ఇటువంటివన్నీ ఆలోచిస్తున్నారని మనకి పబ్లిక్ డొమైన్లో న్యూస్ అయితే ఉంది.
బట్ ఇటువంటి ఏమన్నా రియలిస్టిక్గా వస్తే అండ్ ఈవెన్ ఎఫ్ఎన్ఓలో కూడా సెబీ వాళ్ళు రెగ్యులేటర్స్ ఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ ద మార్జిన్స్ డ్రాస్టికలీ. సో ఇవన్నీ కూడా ఐ థింక్ మార్కెట్లో ఆప్టిమిజంనే కొద్దిగా ప్రోత్సహిస్తాయండి. సో ఇన్ మై ఒపీనియన్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ వీక్నెస్ దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు బై, నాట్ విత్ ఎ 6 మంత్స్ ఆర్ ఎ 12 మంత్స్ వ్యూ, బట్ డెఫినెట్లీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ వ్యూ. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ లెట్ అస్ సే ఫ్రమ్ April 2020 నుంచి ఏమీ ఇంప్రూవ్మెంట్ కాకపోయినా అంటే కరెంట్లీ ఉన్న దాని మీద కూడా బేస్ ఎఫెక్ట్ మీద కూడా పెరిగింది ఎకానమీని ఫ్రమ్ 4.4, నిజంగా 4 to 4.5 మధ్యలో కానీ 4.5 to 5 మధ్యలో కానీ నెక్స్ట్ 1 or 2 quarters జీడిపి గ్రోత్ రేట్స్ వస్తే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 8% దగ్గర నుంచి బిలో 5% కూడా చూసే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు కాబట్టి అక్కడి నుంచి ఇట్ హ్యాస్ టు టేక్ ఏ అప్ టర్న్ ఓన్లీ. 4.4 or 4.5% నుంచి లెటెస్ 5% ఒకవేళ జీడిపి ఏ క్వార్టర్లోనో వచ్చినా అగైన్ పీపుల్ విల్ సే డెఫినెట్లీ జీడిపి గ్రోత్ హ్యాస్ ప్లాటెడ్ అవుట్ అండ్ ట్రఫ్ ఫామ్ అయింది, అక్కడి నుంచి బాగా గ్రోత్ ఇంకా ముందర ఉంటుందనే. సో ఐదర్ విచ్ వే యూ టేక్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ అండి, బట్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2-year view మినిమం, 2-3 year view ఉన్న వాళ్ళు ఏది ఏమన్నా పక్కన పెట్టి డోంట్ గో బై నాయిస్ అండ్ క్లటర్. ఇదంతా కూడా కంప్లీట్ కన్ఫ్యూజన్ అండ్ టోటల్ కాంప్లెక్సిటీనే క్రియేట్ చేస్తుంది కాబట్టి గుడ్ క్వాలిటీ స్టాక్స్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months కొనాలని మనం లాస్ట్ 1 month నుంచి చెప్తున్నాం. సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఫర్ ద నెక్స్ట్ 3 to 4 months ఐ థింక్ ఐ వుడ్ సే March 2020 లోపల నెక్స్ట్ 3-4 months క్వాలిటీ స్టాక్స్, నాట్ ఓన్లీ ద ఫ్రంట్ లైన్ 15-20 stocks ఏవైతే లైఫ్ టైమ్ హైస్లో ఉన్నాయో అవి కరెక్ట్ కావట్లేదని ఫ్రస్ట్రేషన్ చాలామందిలో ఉంది, యూనో ఫీలింగ్ ఆఫ్ మిస్ అవుట్ అయిపోయాం అది ఇదని. నథింగ్ టు వరీ అండి, దెర్ ఆర్ ఆల్మోస్ట్ అబౌట్ 400 to 500 stocks, క్వాలిటీ గుడ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆల్సో అండ్ ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కూడా డెఫినెట్లీ కొన్ని సెక్టర్స్లో సమ్ విల్ క్యాచ్అప్. బట్ మీరు ఇందాక అన్నట్టు ఐడియా సెల్యులర్ ఇటువంటివి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఐ హీన్ కంప్లీట్లీ టెలింగ్ ద వరల్డ్ టెలికామ్ షేర్స్లో మైనారిటీ షేర్ హోల్డర్కి డబ్బులు రావు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రావు, ఇటువంటివి మాత్రం డెఫినెట్లీ కొన్ని ఒక నేచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ కొండ గుర్తులుగా పెట్టుకుని వీ షుడ్ అవాయిడ్ దెమ్ అండి. అందులో క్వాలిటీ కంపెనీస్ 1 or 2 ఉండొచ్చు, లైక్ ఎల్ఎన్టీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఆర్ జియో ఇజ్ ఇట్ ఎ టెలికామ్ కంపెనీ, డెఫినెట్లీ నో, ఇట్స్ ఎ మీడియా కంపెనీ, ఇట్స్ ఎ ఈటైలర్, ఇట్స్ ఎ బ్యాక్ బోన్ కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టువర్డ్స్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యూ కెనాట్ ఈవెన్ డిసైఫర్ వాట్ ఈస్ జియో. సో కొన్ని సెక్టర్స్ పక్కన పెట్టి క్వాలిటీ స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ కొనాలండి. సో మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు రాజేంద్ర గారు? 11,980 అనేది ఒక పెద్ద భూతంలా కనిపిస్తుంది, అనేక సందర్భాల్లో అక్కడికి వచ్చి మళ్ళీ నిఫ్టీ వెనక్కి రావడం చూస్తున్నాము, అనేక చాలాసార్లు కూడా ఆ పాయింట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ మార్కెట్స్ ఎలా ఉండొచ్చు? అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మెల్లిగా కొద్దిగా వీక్ అవుతుంది, ఇంతకాలం బ్యాంక్ నిఫ్టీ మార్కెట్స్ని ముందుకు నడిపించింది, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 250 to 300 points నష్టంతో ఉంది. యా, మీరు చెప్పిన 11,980 మంత్లీ చార్ట్స్కి వెళ్ళి చూస్తే 3 or 4 times అక్కడ నుంచి రివర్స్ అవడం చూసామండి. అండ్ లాస్ట్ వీక్ కూడా మనకి ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఒకటి ఫామ్ అయింది. సో 11,980 కాస్త ఇప్పుడు 12,034 రేంజ్కి పెరిగింది, అంటే 50 points ఏదైతే ఉందో దాని ఎక్స్టెండింగ్ టాప్ అంటాం. సో నౌ నిఫ్టీ కన్ఫర్మేషన్ కావాలి అప్ ట్రెండ్కి, ఫ్రెష్ అప్ ట్రెండ్కి అంటే కనుక 12,034 అబోవ్ క్లోజ్ అవ్వాలి. సో అది క్లోజ్ కానంతకాలం ప్రాబ్లీ ఒక సైడ్ వేస్ నుంచి మేబీ మైనర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. బట్ అగైన్ మనం నిఫ్టీ కనుక చూసుకుంటే ఇట్స్ ప్రాపర్లీ మేనేజ్డ్ అండి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా మనం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే ఫస్ట్ ఇట్ వాజ్ ఆటోస్ నిఫ్టీని పెంచడానికి కారణం, సెకండ్ ఇట్ వాజ్ మెటల్స్, అండ్ లాస్ట్ 4 డేస్ ప్యాటర్న్ చూస్తే కనుక ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రాబ్లీ నిఫ్టీ ఒక సస్టైన్ అవటం లేదంటే సైడ్ వేస్కి వెళ్ళటం చూసాం. అండ్ ఈ రోజు స్పెసిఫిక్గా చూస్తే కనుక ఇట్స్ బికాస్ ఆఫ్ రిలయన్స్ అండ్ స్టాక్స్ లైక్ నెస్లే అండ్ లీవర్. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎవ్రీ టైమ్ ఒక్కొక్క సెక్టర్ ఈజ్ సపోర్టింగ్ నిఫ్టీ అని చెప్పొచ్చు. బట్ ఏదైనప్పటికీ స్వింగ్లో ఆర్ 5 డేస్లో ఏదైతే ఉందో 11,843 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్లో. ఈరోజు కూడా 11,876 రావటం చూసాం లోలో. సో ఆల్మోస్ట్ వీఆర్ దేర్. సో 30-35 points డౌన్ ఉన్నప్పటికీ 11,843 కింద క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్ ఆఫ్ ఉంటుంది నిఫ్టీలో, మేబీ 11,757 దాకా రావచ్చు, విచ్ ఇస్ 20-day moving average. సో మనకి చార్ట్స్ ప్రకారం అయితే వీ హ్యావ్ టు గో విత్ ద చార్ట్స్ అండి, బై ఆన్ డిప్స్ కానీ మనకి చార్ట్స్ సూచిస్తున్నాయి ఈ స్టేజ్లో. బట్ అగైన్ 11,740 కింద స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ బయోంట్ సినారియోలో ప్రాబ్లీ మార్కెట్ పెరుగుతుంది అని లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్లో పొజిషన్స్ తీసుకుంటాం, బట్ స్టాప్ లాస్ అనేది మర్చిపోతాం. అండ్ సడన్లీ 11,750 కింద ట్రేడింగ్ మొదలవుతే
ఐ థింక్ చార్ట్స్ కూడా డెఫినెట్లీ మనకి వీక్ సిగ్నల్స్ ఇస్తాయి అండ్ ఎవ్రీబడి విల్ ఆస్క్ టు సెల్ అనమాట. అక్కడ 11.4, 11.3 మాట్లాడతారు ఎనీ ఎనలిస్ట్ ఆర్ ఎనీ చార్ట్స్. సో డెఫినెట్లీ అది మనం బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంచుకోవాలండి. 11,740 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మేబీ 11,840 to 11,750 మధ్యలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ చార్ట్స్ మనం ఎగ్జిబిట్ చేస్తుంది, బట్ ఓన్లీ మనకి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది నిఫ్టీతో కంపేర్ చేస్తే. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 3 వీక్స్గా అండర్ పర్ఫామ్ చేసింది, ఓన్లీ లాస్ట్ వీక్లోనే క్యాచ్అప్ అయింది నిఫ్టీతో పాటు. మేబీ కొద్ది అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 3 డేస్ లో చూస్తే కనుక 30,462 అంటే ఇక్కడ నుంచి 400 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అఫ్కోర్స్ 29,986 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, ఇట్స్ వెరీ ఫార్. సో ఏమాత్రం ఒక 150-200 పాయింట్స్ కరెక్షన్ వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. మేబీ అక్కడ నుంచి 200 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది 30,400 కింద. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో బ్యాంక్ నిఫ్టీ మనకి 31,800 చూసే ఛాన్స్ కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉందని ఈ స్టేజ్లో చెప్పొచ్చు, దో ఈ రోజు కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా. అండ్ ఇప్పుడే బాలాగారు చెప్పినట్టు వీ హ్యావ్ టు బి వెరీ ఫర్మ్ ఇన్ ద స్టాక్స్ అండి. సో ఏ స్టాక్స్ కొంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూఆర్ ఇన్ రాంగ్ స్టాక్స్ నెక్స్ట్ 6 మంత్స్ 1 ఇయర్ కొన్నా కూడా విల్ లూజ్ మనీ. సో స్టాక్ పికింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఆటోమొబైల్ అండ్ మెటల్ స్పేస్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బాటమ్ అవుట్ అయినాయి. ప్రాబ్లీ ఆ స్పేస్లో 5-7% కరెక్షన్ వస్తే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ మారుతి, మహేంద్ర, జిందల్ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటివి ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. రాజేంద్ర గారు అన్నట్టు మెటల్ అండ్ ఆటోమొబైల్ స్టాక్స్లో ఆ సెక్టర్లో మేబీ బాటమ్ అయిపోయిందన్న వాదన చాలా బలంగా ఉంది. అట్ ది సేమ్ టైం ఫార్మా మీద కూడా అదే ఒపీనియన్ ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల పాటు కన్సల్టేషన్ అయిన తర్వాత ఫార్మాలో కూడా వర్స్ట్ అయిపోయిందన్న సినారీ ఉంది. ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఆర్ ఎనీ ఓవర్వ్యూ అండ్ ఫార్మా సెక్టర్ ఆర్ అట్లీస్ట్ ఇప్పటికన్నా ఈ ఫార్మాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఎస్పెషల్లీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవాలా? యా, ఫండ్స్లో డెఫినెట్లీ మనం లాస్ట్ ఇయర్ నుంచే చెప్తున్నాం. ఫార్మా అంటే ఇప్పుడు మెటల్ అండ్ ఆటోమొబైల్కి దెర్ ఆర్ నో థీమాటిక్ ఫండ్స్, బట్ లైఫ్ సైన్సెస్ అని ఒక ఫండ్ ఆర్ ఫార్మస్యూటికల్ ఫార్మా ఫండ్ అని గతంలో నేమ్ చేశారు. లైఫ్ సైన్సెస్ ఫండ్స్ అని కూడా ఉన్నాయి. ఇక ముందు రాబోయే రోజుల్లో హెల్త్ కేర్ సెక్టర్ యాజ్ ఏ కంప్లీట్ సెక్టర్ అనేది చాలా ఫండ్స్ వస్తాయండి. ఎందుకంటే నెక్స్ట్ 5, 10, 20, 30 ఇయర్స్ మల్టీ డికేడ్ బిజినెస్ అనేది హెల్త్ కేర్ సెక్టర్. హెల్త్ కేర్ టోటల్లో ఫార్మస్యూటికల్స్ ఈజ్ నాట్ ఈవెన్ అబౌట్ యునో లెస్ దెన్ 10% అనే చెప్పాలి టోటల్ హెల్త్ కేర్ సెక్టర్ వరల్డ్ వైడ్, కానీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో అందులో హాస్పిటల్స్ ఉంటాయి, డయాగ్నోస్టిక్ చైన్స్ ఉంటాయి, ఫార్మసీ రీటైలర్స్ ఉంటారు, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్లోబల్ సినారియో. ఫార్మా మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, API మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. సో ప్యాకేజింగ్ రిలేటెడ్ టు ఫార్మా ఇవి ఉంటాయి, అండ్ కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో ఇట్స్ ఏ హ్యూజ్ ఫీల్డ్ అండి. సో ఫార్మస్యూటికల్స్లో మీరు అన్నట్టు ఐ థింక్ లాస్ట్ 6 మంత్స్లో ఈవెన్ టాప్ ఆఫ్ ద లైన్ ఫార్మా కంపెనీస్ లైక్ సన్ ఫార్మా కానివ్వండి, లూపిన్ కానివ్వండి, డాక్టర్ రెడ్డి కానివ్వండి, క్యాడిలా, సిప్లా ఇటువంటివన్నీ కూడా ప్రాబబ్లీ ప్లస్ ఆర్ మైనస్ ఎంత రెగ్యులేటరీ ఆస్పెక్ట్లో మనకి నెగిటివ్ న్యూస్ వచ్చినా కానీ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే గతంలో వీళ్ళందరూ కూడా లాస్ట్ 2-3 ఇయర్స్లో దే హవ్ సీన్ ద వర్స్ట్. బట్ ఎప్పుడైనా కానీ ఫార్మాలో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో వయా మ్యూచువల్ ఫండ్. ఎందుకంటే ఒక ఇండివిజువల్ స్టాక్ 1 or 2 మనం పిక్ చేసుకుంటే ఏదన్నా USFDA కానివ్వండి, ఇంకేదైనా రెగ్యులేటర్ వాళ్ళు ఒక పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదన్నా అబ్జర్వేషన్స్ ఇస్తే ఆ రోజు సడన్లీ ఇట్ కెన్ కమ్ డౌన్. అది దట్ కుడ్ బి ద లార్జెస్ట్ ప్లాంట్ ఆఫ్ దట్ కంపెనీ. ఆ రోజు ఇట్ కెన్ కమ్ డౌన్ బై 10-15%, అలా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ కాబట్టి ఒక ఫార్మా అండ్ హెల్త్ కేర్ వర్టికల్లో పెడితే దెర్ విల్ బి ఏ కంప్లీట్ కాంప్రిహెన్సివ్ గ్రోత్ అండి. బట్ ఫ్రంట్ లైన్ ఫార్మా కంపెనీస్ ఎవరైనా చూస్ చేసుకోగలిగితే మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొద్ది కొద్దిగా, ఇట్ షుడ్ నాట్ బీ మోర్ దెన్ 10% ఆఫ్ యర్ ఎంటైర్ ఓవరాల్ పోర్ట్ఫోలియో. ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హనుమకొండ నుంచి వెంకటేశ్వర్లు. నమస్కారం అండి, చెప్పండి. యాపిల్ ఇండియా, ఇండియా మార్ట్ ఫండమెంటల్ గా ఎలా ఉంది, టెక్నికల్ గా ఏ లెవెల్ ఎంట్రీ అవ్వచ్చు? ఇండియా మార్ట్, ఇంకో స్టాక్ ఏదన్నారు? యాపిల్ ఇండియా, AFFL. రెండు రీసెంట్ లిస్టెడ్ IPOs. ఫండమెంటల్ గా ఎలా ఉన్నాయంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ యూ ఏ ఫండమెంటల్ పిక్చర్ అండి. ఇవి లిస్టింగ్ అయ్యి కూడా, ఈవెన్ ఇండియా మార్ట్ ఇంటర్మేష్ కూడా లిస్టింగ్ అయ్యి లెస్ దెన్ 1 ఇయర్. ఆఫిల్ ఈజ్ నాట్ ఈవెన్ 6 మంత్స్ అండి. సో దీస్ ఆర్ ఆల్ న్యూ జనరేషన్ కంపెనీస్.
ఈ రోజుల్లో ఏమవుతుందంటే జనరలీ ప్రైవేట్ ఈక్విటీ గైస్ ఆర్ ఈటింగ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ప్రాఫిట్స్. అంటే స్టార్టప్లో కూడా ఇప్పుడు మనకి ఉదాహరణకి ఫ్లిప్కార్ట్ హ్యాస్ బీన్ సోల్డ్ ఫర్ అ మ్యాసివ్ సమ్. 10 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అది ఫ్లిప్కార్ట్, ఆల్మోస్ట్ యూనో టెన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్కి వాల్మార్ట్ వాళ్ళు కొన్నారు. అలాగే మనకి యూనికాన్స్ అంటాం, డెసికాన్స్ అంటున్నాం మనం, బైజూ ఇటువంటివన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ 3 to 5 billion dollar కంపెనీస్ అయిపోయినాయి. సో ఆ కారణం మూలాన న్యూ జనరేషన్ కంపెనీస్కి విపరీతమైన వాల్యుయేషన్స్ వస్తున్నాయి. సో ఇన్ యూ గో బై ఫండమెంటల్స్ డెఫినెట్లీ వీ కెన్ నాట్ బై దోస్ స్టాక్స్ అండి. కానీ యూ హ్యావ్ టు హోప్ అగేన్స్ట్ హోప్ అండ్ బెట్ అగేన్స్ట్ ఫండమెంటల్స్. మంచి మేనేజ్మెంటా కాదా, రిలేటివ్లీ ఇప్పుడు దాకా ఆన్ పేపర్ మంచి మేనేజ్మెంట్ లాగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా ముందర మనకి వచ్చే క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఇచ్చే కామెంటరీ కానీ, ఆఫిల్ ఇండియా సైడ్ వీ విల్ మెయింటైన్ ద మార్జిన్స్ అని, అలాగే ఇంటర్మేష్ ఇండియా మార్ట్ ఇంటర్మేష్ వీళ్ళు కూడా దే ఆర్ వెరీ ఆప్టిమిస్టిక్. అదే రీసెంట్లీ ఒక లాజిస్టిక్స్ కంపెనీ అండ్ ఇలాగే సేమ్ ఈ హోల్సేల్ అండ్ ఎంఎస్ఎంఈ రీటైలింగ్ కంపెనీకి ఆల్మోస్ట్ యూనో 1.5 billion dollar వాల్యుయేషన్ వచ్చేసరికి ఇండియా మార్ట్ ఇంటర్మేష్ అనేది 1,200-1,300 ఉండేది, సడన్లీ అది 2,000 దాకా వెళ్ళింది. సో ఇవన్నీ మనం ఫండమెంటల్స్ ద్వారా చెప్పలేమండి. యూ హ్యావ్ టు టేక్ ఎ బెట్, బీ కేర్ఫుల్, బట్ ఏదైనా కొద్దిగా తేడా జరిగినా కానీ ఇట్ కెన్ సబ్జెక్ట్ టు హెవీ సెల్లింగ్. మంగళగిరి నుంచి ఆసిఫ్ మరో కాలర్. అడగండి ఆసిఫ్. ఓకే, ఓకే, ఇప్పుడు సార్ మీ వాయిస్ అంత ఆడిబుల్ గా లేదు, ఇంకొకసారి ట్రై చేయండి. సార్ సార్ మార్కెట్ లో సార్. ఓకే అండి ఆసిఫ్ గారు, మీ వాయిస్ సరిగా లేదు, ఎందుకంటే మీది మీ టీవీ వాల్యూమ్ పెట్టుకుని మీరు మాతో మాట్లాడుతున్నారు, సో దాని దీని డిస్టర్బెన్స్ వల్ల మీ మాట వినిపించట్లేదు. రోహిత్ మరో కాలర్ ఉన్నారు. హలో, అడగండి రోహిత్. హలో, ₹90 లో కొన్నానండి ఈ స్టాక్. ఐ థింక్ న్యూస్ అయితే 3 months బ్యాక్ ఇట్ వాజ్ అవుట్ లైక్ కాఫీ డే ప్రమోటర్ what he has done with the company and promoter is no more and andar telsa adi. So meer falling sword ni catch chesaru, so meer I think around 318 nunchi almost idi ₹90 ki vachina gonna annaru, mee cost price 90 annaru, so 90 nunchi adi low around 26 da kuda raavatam chesam manam. So ilanti stocks anni purely on luck basis lo you will get returns andi, otherwise ilanti stocks ni we don't advise. So stock ikkada nunchi kuda meeku 100% perina kuda there are better stocks ani maa uddesham. సో మీరు ఆల్రెడీ 90 ఉన్నారు కాబట్టి ఈ స్టేజ్లో అయితే ఉంచండి, ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దు. దీని 50-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక అరౌండ్ 57 దగ్గర ఉంది, సో 41 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ ఇది 57 దాటితే కనుక ప్రాబ్లీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది, విచ్ ఈస్ క్లోజ్ టు అరౌండ్ 80-85. సో మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అని నా సజెషను. బట్ ఇలాంటి స్టాక్స్లో ఫాలోయింగ్ స్పోర్ట్స్ కంపెనీ మంచి బ్రాండ్ ఉంది కదా అని ఐ థింక్ వీ షుడెంట్ బై అండి. మనం గతంలో కూడా చూసాం ఎన్నో కంపెనీస్ మన్ పసంద్ లాంటివి ఇవన్నీ కూడా 500 నుంచి 100 దాకా పడి ఇప్పుడు అరౌండ్ 20-30 ట్రేడ్ అవుతున్నాయి. సో ఇలాంటి స్టాక్స్ జోలికి వెళ్ళకూడదు ప్రైమ్ ఆఫ్ ఏసీ. సో ఒకవేళ ఇఫ్ యూఆర్ లక్కీ మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. శేఖర్ మరో కాలర్. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. నిఫ్టీ బ్యాంక్ తీసుకున్నానండి, 31,200 కాల్ ఆప్షన్. ఓకే, అది 275 లో తీసుకున్నాను సార్. ఓకే, సో 31,200 కాల్ బ్యాంక్ నిఫ్టీ. 31,200 కాల్ మీరు 250 కొన్నారండి అన్నారండి. సో అంటే మీకు 31,500 దాటితేనే ప్రాబ్లీ యుల్ గెట్ యువర్ మనీ, అంటే మీరు ఇంత మనీ ఉంటారు. సో 31,500 ఐ డోంట్ థింక్ ప్రాబ్లీ ఈ సెటిల్మెంట్ అయితే రాదు, వీక్లీ సెటిల్మెంట్. సో డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ యూ షుడ్ హోల్డ్ ద పొజిషన్, ఎందుకంటే
యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ టార్గెటే 31,780 ఉంది. సో ఇన్ కేస్ 31,500 దాటితే యుల్ మేక్ సమ్ 200 రూపీస్. సో 200 రూపీస్ కోసం 200 రూపీస్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో. సో ఐ థింక్ 30,460 కింద క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ మొన్నటి హై ఏదైతే ఉందో 31,300 అలా వచ్చినప్పుడు మీ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. వరంగల్ నుంచి యాకూబ్ కాల్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఈ ఒక నాలుగు స్టాక్ల గురించి నాకు ఫండమెంటల్ ఎట్లుంది చెప్తారా సార్? ఒకటి ఐఆర్బి, వేదాంత, కేఈసి, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ సార్. ఓకే, దీంట్లో మొత్తం ప్రెసెంట్ ఉన్న రేట్లో అన్నిట్లో 300 షేర్స్ ఇస్తాను సార్. ఫండమెంటల్ గా ఈ నాలుగు స్టాక్ గురించి చెప్తారా సార్? సో ఐఆర్బి, వేదాంత, కేఈసి ఇంటర్నేషనల్ అండ్ జిఐసి హౌసింగ్ ఫైనాన్స్. యా, ఐ థింక్ వేదాంత మీరు ఉంచొచ్చండి. ఓపెనింగ్లోనే రాజేంద్ర గారు చెప్పారు, మెటల్స్ యాజ్ అ సెక్టర్ డెఫినెట్లీ బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ వేదాంత ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్, దో ఆ గ్రూప్కి సంబంధించి అంత క్లీన్ ఒపీనియన్ అనేది లేదు మార్కెట్లో, బట్ స్టిల్ యూ కెన్ టేక్ ఎ కాంట్రేరియన్ బెట్ అండి. వేదాంత ఈజ్ ఓకే. కేస్ ఇంటర్నేషనల్ తప్పకుండా ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. ఇట్స్ ఆల్సో ఎ సెమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉన్న దాంట్లో ప్యూర్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ దే ఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ అండ్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. సో ఈ రెండు డెఫినెట్లీ ఉన్నాయి. ఐఆర్బి ఐ డోంట్ థింక్ యూనో మీకు ఏదైనా ఆల్రెడీ తీసుకున్నారు ఈ రేట్లో కాబట్టి, ఒకవేళ ఏదైనా స్వల్పంగా ప్రాఫిట్స్ వస్తే ఎనీవేర్ 10-15% ఆర్ 15-20% ఐఆర్బిలోంచి కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయండి. ఎందుకంటే ఇటువంటివన్నీ లాంగ్ టర్మ్లో ఉంచుకునే కాదు. దో కంప్లీట్లీ కరెంట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని బాటమ్ అవుట్ అయినా కానీ ఐఆర్బిలో మాత్రం ఐ వుడ్ రిక్వెస్ట్ టు నో బుక్ ప్రాఫిట్స్. అలాగే వీటి అన్నింటిలో అయినా కానీ 10-12-15-20% రిటర్న్ వస్తే మాత్రం ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ ఒకసారి డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయండి. బెంగళూరు నుంచి రమణారావు మరో కాలర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఎడిల్వైస్ ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్కి? ఎడిల్వైస్, సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఐబీటా స్టాక్ అయిపోయింది. కరెక్ట్. యా, ఈ స్టాక్ రేంజ్ మనం చూస్తే కనుక 140 నుంచి అరౌండ్ 80 మధ్యలో ట్రేడ్ అవుతుందండి. గతంలో కూడా ఇది 2x 140 దగ్గర రివర్సల్ రావడం చూసాం. సో ఇప్పుడు 121 ఉంది. సో రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదండి, ఈవెన్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్లో కూడా. సో మీ దగ్గర 2 ఆప్షన్స్ అండి. మేబీ డిప్స్లో మీరు బై చేయొచ్చు, 115 నుంచి 95 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. లేదు అంటే కనుక 140 దాటినాక ఒకసారి సిగ్నల్ వచ్చినాక ప్రాబ్లీ అక్కడ తీసుకుంటే కనుక మేబీ 180-190 చాలా ఫాస్ట్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో చాయిస్ ఈజ్ యువర్స్. సో వెంకట్రావు మెయిల్ చేస్తున్నారు, డాక్టర్ రెడ్డిస్ సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు బెస్ట్ స్టాక్ అవుతుందా డాక్టర్ రెడ్డిస్? ఓ, బెస్ట్ స్టాక్ అవుతుందా? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే, నో వీ కెనాట్ సే ఇట్, బట్ డెఫినెట్లీ సిప్లో కొనడానికి ఇట్స్ ఎ గుడ్ స్టాక్. సో బెస్ట్ ఈజ్ సంథింగ్ వెరీ రిలేటివ్ అండ్ వెరీ పర్సనల్ అండి. నా ఉద్దేశంలో ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా కాస్త బాటమౌట్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి. అండ్ ఐ థింక్ ఇక్కడ నుంచి కొద్దిగా గ్రోత్ అనేది నెక్స్ట్ 2-3 ఇయర్స్ అక్రాస్ ద వరల్డ్, ఇండియాలో కూడా కొద్దిగా స్ట్రాంగ్ గ్రోత్ ఫార్మా కంపెనీస్ కనిపిస్తున్నాయి. అండ్ డాక్టర్ రెడ్డి ఉన్న వాటిలోకి న్యూ ఫైలింగ్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఉన్నాయి. కొద్దిగా అమెరికన్ మార్కెట్ కూడా వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అయినంత అవ్వలేదు, వాళ్ళకి రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా బయటకు వచ్చాయి. కాబట్టి యూ కెన్ గో డెఫినెట్లీ అండ్ బై ఇట్ ఇన్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. హైదరాబాద్ నుంచి మోహన్ అడుగుతున్నారు, బిఈఎల్ 150 రూపీస్లో ఉన్నాయట, 600 షేర్స్, యావరేజ్ చేసుకోవచ్చా బిఈఎల్? ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ అరౌండ్ 100 రూపీస్ దగ్గర మీరు అటెంప్ట్ చేయాలండి. కరెంట్లీ అరౌండ్ 110 ఆ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. 150 ప్రాబ్లీ అరౌండ్ 100లో మీరు యావరేజ్ చేయొచ్చు. అండ్ ఆ ఫ్రెష్ యావరేజ్ అయితే చేశారో అది మీరు 90 రూపీస్ కింద స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అప్పుడు మీ కాస్టింగ్ 160 అవుతుంది. ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ ట్రేడ్ మీ సైడ్ వెళ్ళింది అంటే కనుక 130-140లో యూ క్యాన్ బుక్ యువర్ ప్రాఫిట్స్. హైదరాబాద్ సంజయ్ మరో కాలర్. యస్ సార్, మాస్చిప్ సెమీ కండక్టర్ 1000 షేర్స్ ఉన్నాయండి, దాని గురించి చెప్తారు. మాస్చిప్ ఏ ప్రైజ్ లో ఉన్నాయండి సార్? ఏ ప్రైజ్ లో తీసుకున్నారు మాస్చిప్? 15 రూపీస్ లో తీసుకున్నారు. ఓకే, నీ ఐడియా అండ్ మాస్చిప్? యా, మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే అండి. 15లో కొన్నారు, అరౌండ్ 11 రూపీస్ ఉంది. ఇట్స్ లైక్ ఏ లాటరీ టికెట్ అండి. మీరు షేర్ కొన్నారు అంటే ఇట్స్ బయింగ్ ఏ లాటరీ టికెట్ లాంటి అండ్ స్టాక్స్లో. సో ప్రాబ్లీ వర్స్ట్ ఇస్ 8 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, ఇఫ్ యూ కెన్ హోల్డ్ అండ్ స్టాక్లో మొమెంటం వచ్చింది అంటే కనుక మేబీ 2022 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ మీకు 1-2 ఇయర్స్ డౌన్ పర్ఫార్మెన్స్ తర్వాత వితిన్ 1 మంతే డబల్ అవుట్ అని చేసాం చాలా ఇన్స్టెన్సెస్లో. బట్ 8 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ అవుతే కనుక మీరు డెఫినెట్లీ ఎగ్జిట్ అనే చెప్తాం. అప్పుడు స్టాక్ విల్ బికమ్ ఏ పెన్నీ స్టాక్. లేదంటే మేబీ 22 ఆ రేంజ్ వరకు మీరు నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఎప్పుడైనా రావచ్చు. శ్రవణ్ అడుగుతున్నారు,
ఎంయుఎల్ అంట మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ 500 షేర్స్ తీసుకున్నారట 300 రూపీస్లో. సో షార్ట్ టర్మ్ ఎలా ఉంది టెక్నికల్ లెవెల్స్? మౌర్య ఉద్యోగ్ లాంటి స్టాక్స్ వీ షుడెంట్ ప్లే షార్ట్ టర్మ్ అండి, డెఫినెట్లీ. సో ఇందులో లిక్విడిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. యూ ఎంటర్ ద రాంగ్ స్టాక్, అది కూడా వెరీ షార్ట్ టైంలో. సో నా ఉద్దేశంలో ఇఫ్ యూఆర్ రేట్ టు రేట్ యూ షుడ్ కమ్అట్, లేదంటే కనుక 5% కింద యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్. మహేష్ అడుగుతున్నారు ఈ మంత్ ఎండింగ్ ఫ్యూచర్స్కి బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ ఎలా అటెంప్ట్ చేయొచ్చు? ఐ థింక్ బై ఆన్ డిప్స్ అండి. సో నా ఉద్దేశంలో 30,460 కింద స్టాప్ లాస్ పెట్టుకుని యూ షుడ్ బై, అంటే ఇక్కడ నుంచి 400 పాయింట్స్ కింద మంచి సపోర్ట్ ఉంది, మేబీ ఈ మంత్ కోసమే. సో 30,500 మీరు కొంటే కనుక అక్కడ నుంచి మీ స్టాప్ లాస్ అనేది 100 పాయింట్స్ ఉంటుంది, విచ్ ఇస్ 30,400. అండ్ ఒకవేళ మార్కెట్ మన అనుకున్న డైరెక్షన్లోకి వెళ్తే కనుక 600 to 700 పాయింట్స్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో బై ఆన్ డిప్స్ అని చెప్తాను. సో ఇంకా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది. సో వైండప్ చేసే ముందు ఈ నెల 23-24 తారీఖున హైదరాబాద్ బొమ్మరిల్లు ఫంక్షన్లో మనం టెక్నికల్ అండ్ ఫండమెంటల్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in వెబ్సైట్లో మీకు మరిన్ని వివరాలు ఉన్నాయి అండ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అక్కడ ఉంటుంది. సో ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ మార్కెట్స్లో ఎలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలి అన్న చాలా అంశాలు ఈసారి అనలిస్ట్ కవర్ చేయబోతున్నారు. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ latest updates.